ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి, అతని కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్గా ఉంటే అబ్బాయిని చంపి, ఏవో కారణాలు తెలియదు, ఇంటికి తీసుకెళ్ళి మీ అబ్బాయి చనిపోయిన డోర్ డెలివరీ చేశారు. ఈ డోర్ డెలివరీ చేస్తే దీని పర్యవసానం మనం ఎవరు ఊహించం. నాకు చాలా భయం వేస్తా అలాంటి సంఘటనలు జరిగితే. నాకేమనిపిస్తుంటే, పైగా అబ్బాయి ఎమ్మెల్సీ వ్యక్తి అతన్ని ఏదో అటు ఇటు మాయ చేసి జైలుకి పంపిస్తే, జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి 10,000 మందితో ఊరేగింపు చేస్తే సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అది, మీరు ఊహించుకోండి. నేను రాజమండ్రి మీటింగ్లో కొద్దిమంది చెప్పాను, నేనే దళిత కులానికి చెందిన యువకుడినైతే నా దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు చంపి ఇంటిలో శవాన్ని అప్పగిస్తే, చంపిన వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి అయితే నేనేం ఆలోచిస్తానంటే, సహజంగానే అనంతబాబు చంపాడు అంటాను ఫస్ట్. ఎవ్వరికీ కూడా ఈ దాంట్లో వైసీపీ ఎమ్మెల్యే చంపాడని మన అంట్లో, వైసీపీ పార్టీ వాళ్ళు చంపారని మన అంట్లో, అనంతబాబు చంపాడు. అనంతబాబు ఎవరు? కాపుల కులానికి చెందిన వ్యక్తి. దీనివల్ల ఏం జరుగుద్ది? అసలు కాపు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన అనంతబాబు అనే వ్యక్తి వల్ల దళిత కులానికి తెలియకుండానే కాపుల మీద శత్రుత్వం పెరిగిపోతుంది. పుట్టి పుణ్యానికి ఇందులో ఏ కాపు కులానికి ఏ కాపు సంఘాల నాయకులకి సంబంధం లేదు. కానీ ద్వేషం మటుకు వ్యక్తి చేసిన తప్పుకి పక్క కులానికి ద్వేషం పెరిగిపోతుంది, అట్లా గొడవలు వచ్చేస్తాయి. ఇది మారాలి, ఇది మార్చాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పింది, అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని కులం కానీ, జాతి కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు అని ఆయన ప్రత్యేకించి చెప్తారు. అంటే వాడి నేచర్, ఒక వ్యక్తి తాలూకు ఆలోచన విధానం అది మంచి చెడు చేయి నిర్ణయిస్తే తప్ప అతని కులం కానీ, మతం కానీ, జాతి కానీ, ప్రాంతం కానీ కాదు. అనంతబాబు చేసిన ఈ ఒక తప్పు జగన్ ఎలా ప్రేరేపిస్తాడంటే, విడగొడతాడు కులాలు, మీరు కొట్టుకు చావండి. జగన్ ప్లాన్ ఇదే, చెట్టి బల్జులు కాపులు కొట్టుకోవాలి, చెట్టి బల్జులు కాపులు దళితులు కొట్టుకోవాలి, కాపులు క్షత్రియులు చెట్టి బల్జులు కొట్టుకోవాలి, ఇది ఇంతే. విడకొట్టి 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 సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నాడు ఈ వ్యక్తి. దీనిని మనకు నేను ఈరోజున ఒక ఎన్నికల కోసం మాట్లాడతాను. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఇంకొక 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి, నేను అభ్యర్థిగా నిలబడతాను, అసలు వీటి మీద ఏది కాదు నా ఉద్దేశం. నా గెలుపు ఓటములను నేను తాకు, డబ్బులు పోయినా ఉన్నా పేరు వచ్చినా రాకపోయినా నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత.